ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. యాకోబు రాసిన పత్రిక 4:6. సహోదరి సహోదరులారా, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును అని. ప్రిలారా, గర్వం మనల్ని ఏలనిస్తే దేవుడు మనకు విరోధి అయి మనతో పోరాడుతాడు. అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అని వ్రాయబడి ఉంది. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఏసయ్య ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చీటక ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియో, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియో చెప్పెను. ప్రియులారా, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ముళ్ళును, ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకునివాడు వాటికి దూరముగా ఉండును. అపొస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అని. సహోదరి సహోదరులారా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ చేతి క్రింద దీన మనస్కులమై ఉండుటకు సహాయము దయచేయమని, మా హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనక మేమందరమును మా ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మమ్మును మేము అలంకరించుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.